కండ్లకు కాటుక పెడితే కన్యాకుమారిని నా కండ్లు చూడబోతివి. బొమ్మల నడుమ బొట్టు పెడితే పల్లెతనంగుంటను, నిన్నే ఇడిసి పెట్టను. అవ్వయ్యకు చిన్నదాని శివంగి పిల్లను, చిన్న చూపు చూస్తే నిన్ను నేను ఇడిసి పెట్టను. మీ పాట ట్రెండ్ అవుతుంది అనిపిస్తుంది. సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా ఆఫర్స్ కూడా బాగా వస్తున్నాయి ఈ పాట తర్వాత. వస్తూనే ఉంటాయి, అవి రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ఈ పాట నా ఎక్స్ప్రెషన్స్ వల్లే, నా డాన్స్ వల్లే ఫేమ్ అయింది అన్నారు. మీ వల్లనే అయిందా? నా లోపల ఇంటెన్షన్ అది కాదు. నా గ్రేట్నెస్ చెప్పుకోవాలి అన్న యాంగ్జైటీతో ఆ మాట టక్కున అనేసా. చెప్పడం రాక నా గ్రేట్నెస్ చెప్పుకోవాలన్న యాంగ్జైటీలో అలా ఒక మాటలో ఫినిష్ చేశాను. స్టార్టింగ్ ఈ ఫోక్ ఇండస్ట్రీకి మీరు ఎందుకు రావాలనుకున్నారు, అసలు ఏ పాటతో వచ్చారు? తేరీ మేరీ కథ నా ఫస్ట్ సాంగ్, దాంతో నా జర్నీ స్టార్ట్ అవ్వింది. దాని తర్వాత హిట్ అయిన సాంగ్ రావమ్మ బంగారు బొమ్మ, నాకు బ్యాక్ టు బ్యాక్ నా స్టార్ట్అప్ లో నాకు మంచి హిట్స్ ఇవ్వండి. గాజులు ఏమంటారు కూడా అది చాలా హిట్ సాంగ్. అవును, నేను ఫోక్ ఫీల్డ్ వచ్చాక 1.5 ఇయర్ కి ఆ సాంగ్ వచ్చింది. ముద్దులు ఇమ్మంటి నీ పెనిమిటి, కౌగిలి ఇమ్మంటి నీ పెనిమిటి, ప్రాయం నీదంటి నీ పెనిమిటి, ప్రాణం నీదంటి నీ పెనిమిటి, గాజులు దెమ్మంటి నీ పెనిమిటి, సీరలు దెమ్మంటి నీ పెనిమిటి, కమ్మలు దెమ్మంటి నీ పెనిమిటి, కాసులు దెమ్మంటి నీ పెనిమిటి. లవ్ ఫెయిల్యూర్ కూడా బాగా సక్సెస్ అయినాయి కదా? స్టార్టింగ్ జర్నీ లవ్ ఫెయిల్యూర్ కదా. ఫోక్ సాంగ్స్ అంటే ఫస్ట్ ఎవరు నమ్మలేదు, లవ్ ఫెయిల్యూర్ చేస్తారా అమ్మాయి, డాన్స్ కి పనికి రాదు. నిజం చెప్పాలంటే అమలాపురం వెళ్ళాను షూట్ కి. అప్పటికప్పుడు షూట్ లొకేషన్ నుంచి వచ్చేసాను. హై అండి, వెల్కమ్ టు ఎడ్రీ మీడియా. నేను మీ నాగేంద్రచారి. ఈ రోజు మన పాట మాటలో స్పెషల్ గెస్ట్ పూజా నాగేశ్వర్. తను ఈ మధ్య ట్రెండ్ అవుతున్న ఓపిలగా వెంకటే సాంగ్ ఉంది కదా, ఆ ఫేమ్ అంటూ ఉన్నారు. తన గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ పూజ, హౌ ఆర్ యు? హాయ్ అండి, ఐఎమ్ గుడ్. మీరు? బాగున్నాను. పూజా నాగేశ్వర్. పూజా నాగేశ్వర్, నాగేశ్వర్ అంటే మా నాన్న. నాన్ననా? అంటే జనరల్ గా మలయాళంలో అట్లా పెట్టుకుంటారు కదా పేర్లు, అట్లా పెట్టుకున్నారా? అట్లా ఏం లేదు, నాకు ఫస్ట్ నుంచి డాడీ నేమ్ వినకుంటే బాగుంటది అన్నట్టు ఇష్టం. సో అట్లా బాగా ట్రెండ్ అవుతుంది మీ సాంగ్, ఎక్కడ రీల్ చూసినా మీ పాటే ట్రెండ్ అవుతుంది అనిపిస్తుంది. బాగుంది, సక్సెస్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నా. బయటకి ఎక్కడికి వెళ్ళినా గానీ అదే ఉంది. మా ఫ్యామిలీ రిలేటివ్స్ అందరూ, నా ఫ్రెండ్స్ అందరికి ఆ సాంగ్ మంచిగా బాగా లైక్ చేస్తాను. ఆ సాంగ్ ని డైలీ 1-2-3 కాల్స్ వస్తూనే ఉంటాయి. వస్తూనే ఉంటాయి, అవి రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ఒకసారి పాట పాడండి. గొంతు బాగాలేదు, పర్లేదు, వచ్చింది కాఫ్ వచ్చింది, పర్వాలేదు. అంటే లాస్ట్ టైం ఇంటర్వ్యూస్ ఇప్పుడు అవి ఇన్స్టాగ్రామ్ లో ట్రెండ్ అయితే నేను బాగున్నవి, ఇప్పుడు చూసి గొంతు బాగుంటేనే ఇంకా వాయిస్ మాడ్యులేషన్ బాగుంటుంది తెలుసా? కండ్లకు కాటుక పెడితే కన్యాకుమారిని నా కండ్లు చూడబోతివి, బొమ్మల నడుమ బొట్టు పెడితే పల్లెదనం గుంటనో, నిన్నే ఇడిసి పెట్టను. అవ్వయ్యకు చిన్నదాని శివంగి పిల్లను, చిన్న చూపు చూస్తే నిన్ను నేను ఇడిసి పెట్టను. ఓ పిలగా, ఓ పిలగా, ఎహ ఓ పిలగ వెంకటేశ్, చూడకపోతుంటవో కానకపోతుంటవో, నా పిలగ వెంకటేశ్, చూడకపోతుంటవో కానకపోతుంటవో. చాలా బాగా పాడారు. అంటే ఇప్పుడు నేను వదిలిపెడితే మీరు డాన్స్ చేసేలా ఉన్నారు. ఎక్స్ప్రెషన్స్ విన్నాను అంటే ఈ పాట నేను నా ఎక్స్ప్రెషన్స్ వల్లే, నా డాన్స్ వల్లే ఫేమ్ అయింది అన్నారు. మీ వల్లనే అయిందా? అంటే అయితే యాక్చువల్లీ అది నా ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి నేను సరిగ్గా మాట్లాడలేకపోయినా ఆ రోజు. నా లోపల ఇంటెన్షన్ అది కాదు, నా గ్రేట్నెస్ చెప్పుకోవాలి అన్న యాంగ్జైటీతో ఆ మాట టక్కున అనేసా. సో అట్లా కాదు, అందరి టీం అందరం కష్టపడి బట్టికే ఆ పాట యూట్యూబ్ లో ఇంతగా ముందుకెళ్తుంది. సో నా ఇంటెన్షన్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ఎలా వైరల్ అయింది అన్న విధంగా నేను మాస్టర్ బాగా కొరియోగ్రఫీ చేసిండ్రు. ఇప్పుడు ఆ మూమెంట్ మాస్టర్ ఎంత బాగా కొరియోగ్రఫీ చేసినా అక్కడ ఎగ్జిబిట్ చేసే వాళ్ళు కరెక్ట్ గా ఇవ్వాలి కదా. సో ఆ విధంగా నేను ఆ మూమెంట్ అంత అద్భుతంగా ఇచ్చాను కాబట్టి మాస్టర్ కొరియోగ్రఫీకి నా మూమెంట్ మంచిగా తోడైంది కాబట్టి అదంతా వైరల్ అయిందన్న. కాకపోతే యూట్యూబ్ లో ఇది ఇంత మంచి హిట్ సాధించడానికి రీజన్ ఏంటంటే మొత్తం నా టీం,
ప్రభా గారి వాయిస్ కానీ దానికి కాంబినేషన్ వెంకట్ అజ్మీరా గారి మ్యూజిక్, వీళ్ళిద్దరు కాంబినేషన్ నిజంగా 100-200% వీళ్ళిద్దరి కాంబినేషన్ చాలా బాగా మ్యాచ్ అయింది. హరీష్ పటేల్ డిఓపి గారు ఆల్రెడీ చాలా హిట్స్ ఉన్నాయి, ఇంత మంచి హిట్ సాంగ్ హరీష్ పటేల్ గారు చేయడం అంటే ఆయన కాంబినేషన్తో చేయడం నాకు మంచి హ్యాపీగా అనిపించింది. మా టీమ్ వర్క్ అండి ఇది, ఆ రోజు నాకు సరిగ్గా చెప్పడం రాక నా గ్రేట్నెస్ చెప్పుకోవాలన్న యాంగ్జైటీలో అలా ఒక మాటలో ఫినిష్ చేశాను. ఈ పాట రికార్డ్ అవుతున్నప్పుడు వెళ్ళారా? నేను వెళ్ళలేదు, డైరెక్ట్ నాకు వాట్సాప్ చేశారు సాంగ్. అంటే ఎలా వచ్చింది అవకాశం, ఎలా వచ్చింది? లైక్ ఆల్రెడీ నేమ్ ఉంది కాబట్టి కొత్తగా ఒకరు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక సాంగ్ లో చూసి ఇంకో సాంగ్ ఈ ప్రొడ్యూసర్ మాకు ఈ అమ్మాయే కావాలి అని అంటారు. సో ఆ సాంగ్ లో నాతో హీరోగా చేసిన రౌడీ హరీష్ అబ్బాయి పేరు, సో తను కాంటాక్ట్ షేర్ చేశారు. ఓకే పూజా నాగేశ్వర్ కాంటాక్ట్ ఇది అని చెప్పి ప్రొడ్యూసర్ కి నా కాంటాక్ట్ షేర్ చేశారు. అలా ఈ సాంగ్ చేశాను నేను. ఈ సాంగ్ అంటే ఇప్పుడు హిట్ అయింది, ఫేమ్ వచ్చింది, స్టార్టింగ్ ఈ ఫోక్ ఇండస్ట్రీకి మీరు ఎందుకు రావాలనుకున్నారు, అసలు ఏ పాటతో వచ్చారు, దాని గురించి చెప్పండి. ఎందుకు రావాలి అని రీజన్ ఏం లేదు నాకు. ఫస్ట్ లో ఈ ఫీల్డ్ గురించి అసలు ఏం తెలియదు, జీరో నాలెడ్జ్. ఈ ఫీల్డ్ ఒకటి ఉంది, ఇందులో ఇంత పెద్ద వరల్డ్ ఉంటది, ఇంత మంది మనుషులు ఉంటారు అని నాకు తెలియదు. అనుకోకుండా సమ్ ఆడిషన్స్ ఇస్తూ తేరీ మేరీ కథ ప్రొడ్యూసర్ వల్లి సార్ కి కలిసాను, అంటే తేరీ మేరీ కథ ప్రొడ్యూసర్. సో ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ చేద్దాం అనుకుని నన్ను ఇన్ హౌస్ కి పిలిచారు వాళ్ళ ఛానల్ కి. కాకపోతే లవ్ ఫెయిల్యూర్ రామ్ లక్ష్మణ్ సార్ వల్ల అయ్యి అప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్నాయి, మనం ఎందుకు వాళ్ళతో ప్రాజెక్ట్ చేయొద్దు అని ఒక టీమ్ డిస్కషన్ చేసాం మొత్తం మా ఆఫీస్ లో చేసి తేరీ మేరీ కథ స్టార్ట్ చేద్దామని అనుకున్నారు లక్ష్మణ్ సార్ అండ్ రాము సార్ వల్లి సార్ కి ఫ్రెండ్స్. సో ఇంకా స్టార్ట్ చేసేసాం తేరీ మేరీ కథ నా ఫస్ట్ సాంగ్, దాంతో నా జర్నీ స్టార్ట్ అవ్వింది. అట్లా నేను మా వల్లి సార్కి ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పుకుంటాం, ఆయన వల్ల ఇవాళ ఇక్కడ వరకు వచ్చానంటే, అంటే కాంటాక్ట్ షేర్ అవుతూ. లక్ష్మణ్ అంటే బుల్లెట్ బండి లక్ష్మణ్ గారు, బుల్లెట్ బండి లక్ష్మణ్. అది ఎలా జరిగింది అంటే 7 డేస్ జరిగిందంట షూటింగ్, అదంతా అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి? 7 డేస్ జరిగింది షూట్ అక్కడ మన తెలంగాణ కాదు, మనం పక్క స్టేట్ కి వెళ్ళాం కాబట్టి కొన్ని కొన్ని ఇబ్బందులు అవుతూ ఉంటాయి. మన దగ్గర అయితే మనం ఏదో ఒకటి మాట్లాడి చేయించి ఇన్ఫ్లుయెన్స్ తో ఏదో ఒకటి చేయొచ్చు, అక్కడ మన ఇన్ఫ్లుయెన్స్ ఏం పనికిరాదు కాబట్టి కొన్ని వెదర్ తో గానీ ఏవైనా ఇబ్బందులైనా మంచిగా కలిసి కట్టుగా ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని చేసినాం. పుడిమడక బీచ్ లో అయితే అది డేంజరస్ అండి, ఎక్స్పీరియన్స్ చెప్పలేము. చెప్పండి. అస్సలు బాగాలేదు ఆ బీచ్. నాకు తెలిసి నేను చూసిన అన్ని బీచెస్ లో అంత డిస్టర్బెన్స్ గా అస్సలు నీట్నెస్ లేకుండా ఉన్నదంటే అదే. అందులో మేము 7 డేస్ షూట్ చేయడం అంటే అస్సలు అది నాట్ ఏ జోక్. దానిలో కూడా చూపించారు కదా చేపలు అంటే స్మెల్ వస్తుంది అనేసి, అంటే మిమ్మల్ని చూసినాక పెట్టారా లేదు అంటే లేదు. నేను ఎట్లాంటి చెత్త ప్లేసెస్ లో ఉన్నా గానీ ఉండగలుగుతా, నాకు చాలా ఓపిక, నుంచి చాయ్ అనే రకాన్ని కాదు. కాకపోతే అక్కడ క్యారెక్టరైజేషన్ ఈ అమ్మాయి ఇట్లాంటిది అని చూపించడానికి ఆ సీన్ పెట్టారు అంతే. ఆ లొకాలిటీకి అలవాటు పడ్డ వాళ్ళు అయితే ఉండగలుగుతారండి, మనం వెళ్ళి ఒక 2 నిమిషాలు కూడా నించోలేము ఆ ప్లేస్ లో. అట్లాంటిది మేము అక్కడ 7 డేస్ షూట్ చేసాము. ఫస్ట్ షూట్ అది, అది నా ఫస్ట్ షూట్. దాని తర్వాత హిట్ అయిన సాంగ్ రావమ్మ బంగారు బొమ్మ, నాకు బ్యాక్ టు బ్యాక్ నా స్టార్ట్అప్ లో నాకు మంచి హిట్స్ పడినాయి. గాజులు దిమ్మంటుగా కూడా అది చాలా హిట్ సాంగ్ కదా. అవును, నేను 4 ఫీల్డ్ వచ్చాక 1.5 ఇయర్ కి ఆ సాంగ్ వచ్చింది మన 2024 జనవరి టైం లో వచ్చింది. సో ఈ 6 మంత్స్ నుంచి నేను ఫోక్ సాంగ్స్ చేస్తున్నా డాన్స్. ఇప్పుడు ఇవన్నీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ చేశారు. అవును, ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్ కూడా బాగా సక్సెస్ అయినాయి కదా మేబీ, సో వాటి గురించి. స్టార్టింగ్ జర్నీ లవ్ ఫెయిల్యూరే కదా. ఫోక్ సాంగ్స్ అంటే ఫస్ట్ ఎవరు నమ్మలేదు, లవ్ ఫెయిల్యూర్ చేస్తుంది అమ్మాయి, డాన్స్ కి పనికి రాదు. నిజం చెప్పాలంటే సురేష్ కర్డారి ని మెచ్చుకోవాలి ప్లస్ థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఎవరు నమ్మకం ఉంచలేదు లవ్ ఫెయిల్యూర్ చేసే అమ్మాయి డాన్స్ ఏం చేస్తుందని. బట్ తను నమ్మాడు, నమ్మి తన ఛానల్లో గాజుల దెమ్మంటిని పెనిమిటిలో పూజా నాగేశ్వరే ఉండాలి అని అన్నాడు. అట్లా నేను నమ్మలేదు యాక్చువల్లీ. కాకపోతే ఇంకా ప్రాక్టీస్ టైంలో ఓకే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది చేయగలుగుతానని. మీ సాంగ్స్ కింద చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, ఎందుకలా, ఏమైంది? అంటే ప్రొడ్యూసర్ ఫ్రెండ్లీ ఉండరా మీరు, ఇలా ఎందుకలా వస్తున్నాయి బ్యాడ్ కామెంట్స్? నేను ఇప్పటివరకు చూడలేదండి, మీరు చెప్తున్నా అంటే. నేను మీ ఇంటర్వ్యూ చేద్దామని కొన్ని చూస్తుంటాను కదా. అవునవును, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అంటే ఇట్లా ఇండస్ట్రీలో మీకు ఎలా అనిపిస్తుంది ఇండస్ట్రీ? నాకైతే లేదు, లేదు చాలా హెల్తీగా ట్రీట్ చేస్తారు, మంచిగా రెస్పెక్టివ్ గా చూస్తారు ప్రొడ్యూసర్స్ కానీ ప్రొడ్యూసర్స్ తో వచ్చే మనుషులు కానీ. కొంచెం ఈ వర్క్ చేయడానికి వచ్చిన అబ్బాయిలు ఉంటారు కదా, చితించి తిన మాటలు ఇవి ఉంటాయి. ఎప్పుడైనా ఫేస్ చేశారా అటువంటి? అమ్మ తిట్టేస్తుంది,
వన్స్ అగో నేను ఫేస్ చేశాను, అమలాపురం వెళ్ళాను షూట్కి, ఇన్ని బంచ్ ఆఫ్ సాంగ్స్ అనుకొని వెళ్ళాము. అంటే నేను ఒక్కదాన్నే కాదు, ఒక 2-3 సాంగ్స్ నేనైతే, ఇంకో 2-3 సాంగ్స్ ఇంకో అమ్మాయిలు, ప్రొడక్షన్ అదే కానీ ఇట్లా హీరో అండ్ హీరోయిన్స్ చేంజ్ ఉంటారు. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఏం లేదు, డైరెక్టర్ నుంచి, వీళ్ళు ఎవరి దగ్గర నుంచి ఏం లేదు, వీళ్ళు చాలా రెస్పెక్టివ్గా బిహేవ్ చేస్తారు. కాకపోతే షూట్ చేయడానికి వచ్చిన అబ్బాయిలు ఉంటారు కదా, సమ్ వర్క్స్ లైటింగ్ వర్క్స్ అవి ఇవి చేయడానికి ఉంటారు కదా, వాళ్ళు తప్పుగా మాట్లాడితే ఇంకా మేము అప్పటికప్పుడు షూట్ లొకేషన్ నుంచి వచ్చేసాం. నేను చెయ్యను, నేను వెళ్ళిపోతానని చెప్పి వచ్చేసాం. మమ్మీ నేను బ్యాగ్స్ పట్టుకొని వచ్చేస్తే ప్రొడ్యూసర్ గారు వచ్చి ఎవరైతే అబ్బాయి ఉన్నాడో తనని తిట్టి లొకేషన్ నుంచి పంపించేసిండు, మాకు సారీ చెప్పిండు. బాగుంటుంది ట్రీటింగ్, బాగుంటుంది. ప్రొడ్యూసర్లు అన్నం పెట్టరా మధ్యాహ్నం చాయ్లో బన్ వేసుకొని తింటారంట? మరి చాయ్ బన్ కాదు, స్నాక్స్ టైంలో అయితే చాయ్ బన్ తింటాం. కొన్ని టైమ్స్ ఇంకా కుదరదు కదా, లొకేషన్స్ దూరం ఉంటాయి, సిటీ ఎక్కడో సిటీ అవుట్స్కట్స్ ఉంటాయి, టౌన్లోకి వచ్చి అవన్నీ తెచ్చి అంతా కుదరదు. పాపం వాళ్ళకు కూడా ఆ డిస్టర్బెన్సెస్ అనేటివి ఉంటాయి, అడ్జస్ట్ చేసుకొని పోవాలంతే. కొన్ని టైమ్స్ ఇంకా నేను అడ్జస్ట్ అవ్వను, ప్రొడ్యూసర్స్ని కొంచెం ఇబ్బంది పెడతా, లేదు నాకు కావాలంటే కావాలని చెయ్యను అంట. ఎందుకంటే కొంచెం ఇంకా నాకు అప్పుడు స్ట్రెంగ్త్ ఉంటే నేను ఇబ్బంది పెట్టాను, కానీ కొన్ని టైమ్స్ నాకు ఇంకా ఓపిక ఉండక అట్లా చేస్తాను వాళ్ళని. ఎవరు ఫ్రెండ్స్? ఎవరు ఫోక్ ఇండస్ట్రీలో బాగా ఫ్రెండ్స్? బాగా ఫ్రెండ్స్ అంటూ ఏమి ఉండదు, షార్ట్ రెడీ అంటే వెళ్తా చేస్తా, మళ్ళీ కట్ అనగానే వచ్చి అమ్మమ్మతో లేదా అమ్మతో ఉంటా. లైక్ లిటిల్ బిట్ అయినా కొంచెం మాట్లాడతానంటే మేబీ లాస్ట్ ఇయర్ మంచి ఫ్రెండ్ అనే చెప్పుకోవాలి, మంచిగా మాట్లాడుతుంది. లాస్ట్ ఇయర్ ఈస్ గుడ్. అండ్ కార్తీక్ రెడ్డి కూడా మంచి సజెషన్స్ ఇస్తాడు, చాలా బాగా సజెషన్స్ ఇస్తాడు. హీరోగా చేసే వాళ్ళు ఎవరు ఎక్కువ ఫ్రెండ్లీగా ఉండేది? అందరూ ఉంటారు, ఎవరు ఇబ్బందిగా బిహేవ్ చేయరు. టోనీ కిక్తో కూడా బాగుంటుంది, అందరితో బాగుంటుంది. ఇప్పుడు మూవీ అవకాశాలు వస్తున్నాయా? ఏమైనా వస్తున్నాయి, 3 మూవీస్ చేస్తున్నా. ఒకటి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది, నగారా అని, కొత్త ప్రొడ్యూసర్స్ వాళ్ళంతా, కొత్త డైరెక్టర్స్. నా సెకండ్ ఇప్పుడు ప్రజెంట్ చేసే ప్రాజెక్ట్ అయితే బిగ్ బాస్ అఖిల్ సాతక్ గారు హీరో, సో నేను ఫీమేల్ లీడ్ చేస్తున్నా అందులో. ఇంకోటి హ్యాష్ట్యాగ్ జీజీ అని, వాళ్ళది కూడా కొత్త ప్రొడక్షన్, గోదావరి కన్లో జరుగుతుంది షూట్ ప్రెసెంట్. షూటింగ్ కి అమ్మమ్మని తీసుకొస్తారంటే ఏంటి అమ్మమ్మ విత్ ద బాండింగ్? మమ్మీ ఇక్కడ మణగూరులో ఉంటారు డాడీతో, డాడీ సింగర్ అని ఎంప్లాయీ షిఫ్ట్స్ ఉంటాయి, అమ్మ లేకపోతే కుదరదు. అట్లా నాతో ఎవరో ఒకరు తోడు ఉండాలి, అమ్మమ్మని పంపిస్తారు. అంటే జనరల్ గా అమ్మమ్మలు అంటే ఏంది ఫీల్డ్ లోకి రానివ్వరు కదా, అమ్మమ్మే తీసుకొస్తుంది తోడు అంటే అడుగుతున్నాను. మా ఇంట్లో అందరు చాలా ఫ్రీ మైండ్ అండి, ఎక్కడ కూడా రిస్ట్రిక్ట్ చేయడం లాంటివి ఏముండవు. ఇవే నా సీ అక్కడ జరిగేది, హక్ సీన్ లాంటివి ఏమైనా ఉంటే నాకంటూ ఒక ఫ్రీడమ్ ఇచ్చి పక్కకు వెళ్తారు వాళ్ళు, నేను ఎక్కడ చేయలేను అని. నాకే నేనేం షై ఫీల్ అవ్వను, మమ్మీ డాడీ ఉన్నా అమ్మమ్మ ఉన్నా ఎవరున్నా నేను చేస్తా. కొంచెం కాకపోతే వాళ్ళకి ఇబ్బంది ఉంటది కదా, అట్లా వాళ్ళు పక్కకు వెళ్తారు. అమ్మమ్మ కూడా అమ్మమ్మ లెక్క బిహేవ్ చేయరు, నాకన్నా ఇంకా తనకే చాలా నీట్నెస్ ఉంటది, అది ఇది అన్ని ఆమె బాగా మెయింటైన్ చేస్తుంది నాకన్నా. రాధా రాధా బైకటి రాధా కూడా సాంగ్, హిట్ సాంగ్ అది. సో అది అవును, నేను అది మర్చిపోయినా సారీ. నాకు రాధా రాధా బైకటి తర్వాత సెకండ్ హిట్ రాధా రాధా, ఆ తర్వాత హోపిల్గా వెంకటి. మర్చిపోయారు పాపం. మర్చిపోయాను, ఇట్లా కొన్ని కొన్ని మర్చిపోతే ప్లీజ్ చూసి ఏమనుకోకండి. మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో ప్రభాస్. ప్రభాస్ తో యాక్ట్ చేస్తారా, రాధా రాధా బైకటి హీరోతో యాక్ట్ చేస్తారా? దానికి అదే దీనికి డేట్ సెట్ చేసుకుంటే. అంటే ఒకటే రోజులో రెండు షూట్స్ ఉన్నాయి, ప్రభాస్ తో యాక్ట్ చేస్తారా, ఆయనతో యాక్ట్ చేస్తారా? ఆబ్వియస్లీ నా ఫేవరెట్ హీరో కాబట్టి నేను ప్రభాస్ అంటాను, ప్రభాస్ గారితో యాక్ట్ చేస్తాను. అది ఆన్సర్ అవ్వాలి కదా. డాడీ అంటే చాలా ఇష్టం అంట, మీ డాడీకి మీరు ఇచ్చిన గిఫ్ట్ ఏంటి, ఫస్ట్ గిఫ్ట్ ఏంటి? డాడీకి నేను ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ అంటే చిన్నగా ఉన్నప్పుడు ఏదో కీ చైన్ ఇచ్చి ఉంటా ఫాదర్స్ డే అప్పుడు. ఇప్పుడు ఫేమ్ లోకి వచ్చాక బాగా సంపాదిస్తున్నారా? సంపాదించడం అంటే డాడీకి నేను ఒక 2 times షర్ట్ తీసుకున్నాను కావచ్చు, అంటే అది ఇక్కడ ఇందులోకి వచ్చినాకని కాదు. అప్పుడు నేను 10th లో 9th లో ఉన్నప్పుడు పాకెట్ మనీతో అట్లా గిఫ్ట్ చేసిన. ఇంకా ఇందులో వచ్చే మనీ అంటే ఏంటంటే అది మొత్తం నా మెయింటెనెన్స్ కే సరిపోయింది. ఎంత వస్తుంది రెమ్యూనరేషన్? అండ్ కాస్ట్యూమ్స్ అమ్మ మాట్లాడతారు, స్టోరీ ఒక్కటి నాతో డిస్కస్ చేస్తారు, ఫోక్ సాంగ్స్ అయితే పాట ఒక్కటి నేను వింటా. వాటికి డాడీకి గిఫ్ట్ చేయాలంటే చెయ్యొచ్చు, దాచుకొని చెయ్యొచ్చు, కాకపోతే అంత ఆలోచన రాలే. ఓకే మీరు చెప్పిండ్రు కదా, నెక్స్ట్ టైం ఇస్తాను డాడీకి. కాస్ట్యూమ్ విషయానికి వస్తే మీవి స్పెషల్ ఉంటాయి, తేరీ మేరీ కథలో చూసా, పెనిమిటిలో చూసా, అంటే యునిక్ కలర్స్ ఉంటాయి, అంటే సెలెక్షన్ ఎవరిది?
సెలెక్షన్ అంతా అమ్మ చేస్తారు. అట్లా డైరెక్టర్స్ గానీ కొరియోగ్రాఫర్ గానీ కొంచెం ఈ విధంగా కావాలి, ఒక డిఫరెంట్ లుక్ కావాలంటారు అంతే. ప్రతి పాటకి ఎవరైనా వాళ్ళ సాంగ్ కి డిఫరెంట్ లుక్ ఏ కోరుకుంటారు కాబట్టి మా అమ్మ ఏం చేస్తారంటే ప్రతి సాంగ్ కి ఒక డిఫరెంట్ లుక్ ఆమెకామే క్రియేట్ చేస్తుంది. ఇంకా తేరి మేరీ విషయానికి వస్తే ప్రొడ్యూసరే కాస్ట్యూమ్స్ తీసుకున్నారు. నార్మల్ శారీస్ అవన్నీ నేనే తెచ్చాను, మమ్మీ శారీస్. హాఫ్ శారీ ఉంది కదా ఒకటి, సాంగ్ మొత్తం ఉంటుంది, అదే ప్రొడ్యూసరే చూసుకున్నారు. కొంతమంది ప్రొడ్యూసర్స్ ఏం చేస్తారంటే వాళ్ళే కాస్ట్యూమ్స్ తీసుకుంటారు, మేమే తీసుకుంటాం పర్లేదని వాళ్ళే తీసుకుంటారు. వాళ్ళకంటూ ఒక లుక్ ఉంటుంది కదా వాళ్ళ మైండ్ లో, సో అది రావాలంటే ఇంకా మేమే తీసుకుంటాం, మీరు వద్దు మీరు పర్చేజ్ చేయకండి అంటారు. ఫీమేల్ లీడ్స్ కంటే ప్రపోజల్ అనేవి కామన్, సో ప్రపోజల్ కౌంట్ అనేది నేను అడిగా. సో ప్రపోజ్ చేసిన వాళ్ళు పేర్లు చెప్పకండి, డిఫరెంట్ గా ప్రపోజ్ చేసింది ఎలా చేశారు? ఎవరు డిఫరెంట్ గా చేయాలి, అందరూ సేమ్ చెప్పారు, చెప్తారు. మీరు యాక్సెప్ట్ చేయలే కదా, చెప్పొచ్చు యాక్సెప్ట్ చేయలే కదా, డైరెక్ట్ చెప్పేస్తారు అంటే లైక్ వాళ్ళతో రాపోలేదు, వాళ్ళకి నాతో వచ్చి చెప్పేంత ధైర్యం ఉండదు కదా. ఎవరో బయట వాళ్ళు అయితే కాదు, నాకు మోస్ట్లీ మంచి ర్యాప్ ఉన్న వాళ్ళే ఇప్పటి వరకు ప్రపోజ్ చేసింది. మాట్లాడతారు సమ్ డే పూజ ఇట్లను అంటే ఇష్టం, ఇంకొందరు కింద మీద పడి అటు చేసి ఇటు చేసి ఐ లవ్ యూ పూజ అంటారు. సో ఇట్లా వస్తుంటాయి, ఇంకా మనిషిని బట్టి నేను వాళ్ళకి ఎట్లా రిప్లై ఇవ్వాలి, హార్ష్గా ఇవ్వాలా చిన్నగా చెప్పాలా అనేది చూసి నేను రిప్లై ఇస్తా. ఇప్పుడు మీ ఓ పిల్లగా వెంకటేష్ అనేది చాలా హిట్ సాంగ్ కదా, వెంకటేష్ ఎవరు మరి మీ లైఫ్ లో? వెంకటేష్ నా లైఫ్ లో వెంకటేష్ ఇంకా ఎవరు ఎంటర్ అవ్వలేదు. నిజంగా లేదు, ఇంటర్వ్యూ అని కాదు, నిజంగానే నా లైఫ్ లో ఇంకా ఎవరు. ఎలా ఉండాలి వెంకటేష్? నాతో చాలా స్వీట్ మోస్ట్ ఉండాలి బయటికి, అమ్మా ఏంట్రా వీడు హార్డ్ గా ఉన్నాడు ఇంత హార్ష్ మనిష అనిపించాలి. ఒక ఫలక్నామాలో విశ్వక్సేన్ లాగా, ఒక పుష్పలో అర్జున్ అల్లు అర్జున్ లాగా, నేనే రాజు నేనే మంత్రిలో రానాలాగా. నేను ఎందుకు క్వశ్చన్ అడిగానంటే నెక్స్ట్ మీరు అంటే అబ్బాయిగా పుడితే బాగుండని మీకు చాలా టైం అనిపించిందంట, సో అబ్బాయిగా మీరు పుట్టారనుకో ఫస్ట్ చేసే ఏంటిది, ఏం వర్క్ చేస్తారు ఫస్ట్? ఫుల్గా తిరిగేస్తా, మనీ అంతా ఎట్లా అయినా ఎర్న్ చేసుకుంటా. మొత్తానికైతే అంతా ఎక్స్ప్లోర్ చేసే విధంగా చాలా మనీ ఎర్న్ చేస్తా. ఎర్న్ చేసి మమ్మీ వాళ్ళకి చెప్పకుండా కాదు, వాళ్ళు వెళ్ళొద్దన్నా వెళ్ళిపోతా, ఎందుకంటే నేను అబ్బాయి ఎవరు ఏం చేస్తారన్న భయం ఉండదు. ఇప్పుడు ఆడపిల్లని కాబట్టి ఈవెన్ షాప్కి వెళ్ళాలన్నా మమ్మీ పర్మిషన్ ఇస్తే, లేకపోతే ఇంట్లో కూర్చోడం. అదే అబ్బాయిగా పుడితే మమ్మీ వాళ్ళకి జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అంతే, ఇంకా చెల్లో అట్లా వెళ్ళిపోతా, ఎక్స్ప్లోర్ చేస్తా బాగా. అందరూ డాక్టర్ అవుదామని యాక్టర్ అవుతారు అంటారు, మీరేమో అడ్వకేట్ అవుదామని అనుకుని ఇటు వచ్చారు? అవుదాం అనుకుని ఇటు రావడం ఏం లేదు, ఇటు ఇది కంటిన్యూ చేస్తాను, ఇటు ఇది కంటిన్యూ చేస్తున్నా, రెండు అయితే రెండు, లేకపోతే ఇది అవుతే ఇది, లేదంటే అది అవుతా. అదే మీ మొబైల్ లో మీరు డిఫరెంట్ గా ఫీడ్ చేసుకున్న నేమ్ ఏంటి? టూ ఉంటాయి, ఒకటి మా అన్నయ్యది బాగా చాటింగ్ చేస్తూ ఉంటాడు, చాటింగ్ రాజా అని ఉంటది. ఇంకోటి నా బెస్ట్ ఫ్రెండ్ సీమాది, నా ప్రాణం అని ఉంటది. సీమా ప్రాణమా? ఏంటి సీమా గురించి చెప్పండి, ఎట్లా ఎలా ఉంటారు మీరు అంటే? ఇప్పుడు నువ్వు ఫేమ్ లో ఒక సెలబ్రిటీ అయ్యావు, సో తను నీతో ఎలా ఉంటుంది అంటే, అంతకు ముందు ఎలా ఉంటది ఇప్పుడు ఎలా ఉంటది? ఇప్పుడు అప్పుడు రెండు ఒకటే, నీకెంత ఫేమ్ ఉన్నా నీకెంత పేరు ఉన్నా నువ్వు ఎప్పుడు నాకు ఆ 8th క్లాస్ లో కలిసిన పూజావే ఎక్స్ట్రా చేయక ఆగంటది. ఇది ఒక్క మాట ఫస్ట్ నుంచి అంటది. మేమిద్దరం 8th క్లాస్ నుంచి ఫ్రెండ్స్, అంటే లైక్ ఆడపిల్లలం కదా, చిన్న చిన్న గొడవలు అవుతూ ఉంటాయి కదా మాకు, చిన్న చిన్న డిస్కషన్స్ ఎక్కువ మా ముచ్చట్లు ఉంటాయి లైక్ గర్ల్స్ అంటే. సో ముచ్చట్లో మాకు ఏదో ఒకటి గొడవ వస్తూ ఉంటుంది, మళ్ళీ కలుస్తూ ఉంటాం. మా 8th క్లాస్ నుంచి మాకు సేమ్ జర్నీ, కాకపోతే అందరి లెక్క కాదు, తనకి నేను సపోర్టివ్, తను నాకు సపోర్టివ్, ఏదున్నా ఎక్కడ మా తన దగ్గర వచ్చి నా గురించి ఎట్లా మాట్లాడినా, నా దగ్గర వచ్చి తన గురించి ఎట్లా మాట్లాడినా, మేము ఇప్పటికీ మా ఫ్రెండ్షిప్ ఇప్పటికీ బ్రేక్ అవ్వలేదు, ఎప్పటికీ అవ్వదు కూడా. సో అట్లా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతాను, నాకంటూ ఒక బెస్ట్ ఫ్రెండ్ ఇంత జెన్యున్గా నాకంటూ ఒక పర్సన్ ఉంటుంది. ఎప్పుడు నాకు ఏ హ్యాపీనెస్ వచ్చినా బాధ వచ్చినా ఇంట్లో అమ్మ నాన్న కాకుండా ఇంకొకరు ఎవరు అంటే నాకు ఒక జెన్యున్ పర్సన్ ఉంది అన్న హ్యాపీ ఫీల్ ఉంటుంది నాకు. మీరు జనరల్గా ఒంటరి ఉన్నప్పుడు ఏం ఆలోచిస్తారు దేని గురించి అపార్ట్ ఫ్రమ్ సాంగ్స్? ఫస్ట్ మమ్మీ డాడీ గురించి ఆలోచిస్తా. ఒకదాన్ని ఉన్నప్పుడు లైక్ ఈ ఫీల్డ్కి వచ్చానంటే వాళ్ళు ఒప్పుకున్నా మాత్రమే సరిపోదు, రిలేటివ్స్ డాడీ కొలీగ్స్ అది ఇంటి దగ్గర ఫ్రెండ్స్ వీళ్ళందరూ మా పేరెంట్స్ గురించి ఏమనుకుంటారు. ఇవాళ నా డెసిషన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినందుకు ఇప్పుడైతే నేను వాళ్ళకి ఏం పేరు తీయట్లేదు,
ముందు ముందు కూడా ఇంకా వెళ్లే కొద్ది నేను చాలా జాగ్రత్తగా వెళ్ళాలని వీళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటా. అండ్ మా సుబ్బమ్మ నన్ను చిన్నప్పుడు పెంచింది, నేను మొత్తం ఆమె చేతుల్లోనే పెరిగాను. ఆమె గురించి ఆలోచిస్తా ఎప్పటికైనా, లైక్ మా అమ్మమ్మనే నేను ఈ ఫీల్డ్ లో ఎదిగినా ఎదిగకపోయినా, ఇన్ కేస్ వేరే ప్రొఫెషన్ ఎంచుకొని ఎదిగినా గానీ మా అమ్మమ్మని చాలా హ్యాపీ చేయాలి ఫ్యూచర్ లో. ఊరికే అమ్మమ్మని పెద్ద టీవీ కొనిస్తా, చిన్నగా ఉన్నప్పుడు పెద్ద కార్లో తిప్పుతాయి అన్ననే దాన్ని. సో మా అమ్మమ్మని ఇంకా నాకున్న డ్రీమ్స్ కి మించి ఇంకా మా సుబ్బమ్మని ఇంకా నేను ఎక్కువ చూసుకోవాలి. చాలా ఉన్నాయండి, ఇప్పుడు అవి చెప్పుకుంటూ పోతే లీస్ట్ వస్తాయి. నేను ఒంటరి ఉన్నప్పుడు ఆలోచించేటివి. కమింగ్ టు ద సాంగ్స్, ఆ పాట తర్వాత మళ్ళీ మీకు ఇష్టమైన సాంగ్ ఏంటి? ఈ మధ్యలోనే చేశాను ఒకటి, అది పాట రెండవ పోవచ్చు, కాకపోతే నాకు ఇష్టమైన సాంగ్ అని చెప్పారు కాబట్టి పాడుతున్నా. భయపడకండి, నా వాయిస్ బాగాలేదు. కొటెరు ముక్కు కూరాల ముక్కెర దేర కోల ముఖానికి బొట్టు బిల్లలు దేరా, నా పసిడి వంటికి పట్టు చీర దేర కట్టుకుంటే నేను కంచి పట్టు చీర, అరే మగువతో ముక్కెర పెట్టుకుంటా బావా బండెక్కి గట్టిగా పట్టుకుంటా, అరే మగువతో ముక్కెర పెట్టుకుంటా బావా బండెక్కి గట్టిగా పట్టుకుంటా, అచ్చిపోయేటోళ్ళంతా అడుగుతున్నారయ్యో చెప్పలేక నాలో నేను సిగ్గుపడుతున్నారయ్యా, డుగుడుగు బండి దేర బావో నేను ఎక్కుతారో దునియా మొత్తం దిప్పుకరారో ఉన్నతయారో. గాజులు ఇమ్మంటివి, ముద్దులు ఇమ్మంటి నీ పెనిమిటి, కౌగిలి ఇమ్మంటి నీ పెనిమిటి, ప్రాయం నీదంటి నీ పెనిమిటి, ప్రాణం నీదంటి నీ పెనిమిటి, నా సర్వం నీకు నేను ఇవ్వాలని కలలెన్నో గన్నాను రార పెనిమిటి, గాజులు దెమ్మంటి నీ పెనిమిటి, సీరలు దెమ్మంటి నీ పెనిమిటి, కమ్మలు దెమ్మంటి నీ పెనిమిటి, కాసులు దెమ్మంటి నీ పెనిమిటి. ఎక్స్ప్రెషన్స్ బాగా ఇస్తున్నారు మీరు, అది ప్లస్. చాలా మంది ఇదే అంటారా మీ దాంట్లో ప్లస్ అదే అనేసి? అవును, నేను పాడేటప్పుడు ఇయ్యద్దు అనుకుంటాయి, ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. బాగా పాడుతున్నారు, సింగర్ కావాలనుకుంటున్నారు? మరి లేదు, నాకు ఆలోచన లేవు. మీ ఫ్యాన్స్ కి ఏమైనా చెప్పదలుచుకుంటున్నారా? నేను ప్రతిసారి ఇదే చెప్తున్నా, ఇప్పుడు కూడా ఇదే చెప్తా, ఇంకెప్పటికీ ఇదే చెప్తానండి. ఎంతమంది ప్రొడ్యూసర్స్ నన్ను సెలెక్ట్ చేసుకుంటున్నా కానీ దానికి రీజన్ మీరే. మీరందరూ లైక్ చేయబట్టే ప్రతి ప్రొడ్యూసర్కి పూజా నాగేశ్వర్ అని ఒక అమ్మాయి రికగ్నైజ్ అవుతుంది. ఇట్లనే ఎప్పటికీ సపోర్ట్ చేయండి, మిమ్మల్ని ఇట్లనే ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా. థ్యాంక్ యూ సో మచ్, బిగ్ 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 థ్యాంక్స్ మీ అందరికి. మీ అందరి వల్ల ఇవాళ నేను ఇక్కడ ఉన్నాను. యాంటీ ఫ్యాన్స్ మీరు నాకు మైండ్లో కూడా రారు, సో ఎంత డిస్కరేజ్ చేసేటట్టు మాట్లాడినా కానీ నేను నా రెండు చెవులకు కూడా తీసుకోను, జస్ట్ కాటన్ పెట్టుకున్నట్టుంటాను అంతే, నాకు సంబంధమే లేదు మీ గురించి. థ్యాంక్ యూ పూజా, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్ స్టూడియో. థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి.